ఇది పూర్తిగా రివర్సల్ ఉన్నట్టుగా కనపడదు. ఎగ్జాక్ట్లీ రైట్, పాయింట్ టు పాయింట్ దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. హనుమంతరెడ్డి గారు నమస్తే అండి. హలో హనుమంతరెడ్డి గారు నమస్తే మేడం. మీకు నమస్తే. ప్యానల్ ఉండకు మహానీస్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. ఎక్కడా కూడా సిట్లో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పేరు అయితే రాలేదు, మీకేమన్నా ఐడియా ఉందా? మీకు ఎవరు చెప్పారు మేడం? సిట్ టూ దర్యాప్తులు లేదు, లేదంటే సిట్ వన్ దర్యాప్తులు లేదని మీకు ఎవరు చెప్పారు? అండి సిట్ సిట్ నేను అడుగుతున్నాను, సిట్ కంక్లూజన్ ఏంటి? సిట్ కంక్లూజన్ ఏంటి? అది సిట్ టూలో ఏదైతే సిబిఐ అధికారి ఫస్ట్ అధికారి అయినటువంటి సుభాషిణి మేడం అడిగినా తెలుస్తుంది. సుభాషిణి మేడం ఏదైతే సిబిఐ ఉన్న అధికారిని గారు కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లలో గానీ ఆమె చేసిన ఎంక్వైరీలో గానీ అన్ని తెలుస్తాయి మేడం. అవన్నీ పక్కన పెట్టి అవినాష్ రెడ్డి గారి కాదండి హనుమంత్ రెడ్డి గారు. ఒక నిమిషం, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఒకటి మేడం, మేడం ఒక్క నిమిషం, సిట్లో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పేరు లేదు అని నేను అనలేదు, ఉందా అని అడుగుతున్నాను. ఉంటే అది అవినాష్ రెడ్డి గారికి ఎలా తెలిసింది? ఉంటే అవినాష్ రెడ్డి గారికి ఎలా తెలిసింది? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. మీకు కావాల్సిన అంశం కావాలనా, మీకు కావాల్సినదే కావాలనా, మొత్తం కావాలనా? మీరు అవినాష్ రెడ్డి గారు ఏదో గుండెపోట్ అని ఎవరో చెప్పారని ఇందాక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఎవరైతే సునీతమ్మ మేనమైనటువంటి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారి ఆదినారాయణ రెడ్డి గారికి ఫోన్ చేసి మా బావు గుండెపోటుతో మరణించాడు, రక్తపాంతులు చేస్తున్నాడు, ఈ మధ్యనే స్టంట్ వేస్తున్నాడు, సిగరెట్లు ఎక్కువ తాగడం వల్ల అని చెప్పిన విషయాన్ని ఆదినారాయణ రెడ్డి గారు సిట్టు దర్యాప్తులో చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరైతే కుటుంబ సభ్యులు ఆ లెటర్ గురించి ఏదో మాట్లాడుతూ అది ఏ విధంగా రాశారు, ఎప్పుడు రాశారు, వివేకానంద రెడ్డి గారుతో ఎవరు రాపించారు అనేది అప్రస్తుతం. అక్కడ దొరికిన లెటర్ ను దాచిపెట్టి ఇవ్వద్దు అని చెప్పిన వ్యక్తి సునీతమ్మ భర్త రాజశేఖర రెడ్డి. వాళ్ళ మధ్యలో ఏముందో మనకు అనవసరం, ఆయన ఏం ఆలోచన చేశాడో వాళ్ళ ఆలోచన ఏముందో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి కృష్ణాంజనేయులు గారు అదే దస్తగిరి ఇచ్చిన అఫిడవిట్లలో కానీ అదే కేసులో జరిగిన సిబిఐకి ఇచ్చిన అఫిడవిట్లలో సిబిఐ వేసిన అన్ని కౌంటర్లలో కూడా సిబిఐ ఉన్న అధికారిని వేసిన కౌంటర్లలో కూడా ఎక్కడ కూడా అవినాష్ రెడ్డి గారి పేరు రాలేదు. ఎప్పుడైతే సిబిఐ టు రామ్ సింగ్ గారు వచ్చిన తర్వాతనే పర్సన్ టార్గెట్ గా చేస్తా ఉన్నారు తప్ప గతంలో ఇంతకు ముందు చేసిన ఏదైతే దర్యాప్తులో కానీ మొట్టమొదట దీంట్లో అనుమానించదగ్గ అక్కడికి వెళ్లేసరికి ఆ రక్తం అవన్నీ చూసి మొట్టమొదట పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల కంటే ముందు ఫోన్ చేసిన వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి గారు. మీరు ఎలా ఉందంటే మీరు బురద జల్లడమే పని, దాన్ని కడుక్కోవడంలో మేము ఏదైనా మాట్లాడితే దాన్ని లాజిక్ కానీ ఇంకోటి కానీ ఏం తీసుకోరు. ముందు అంతకు ముందు రోజు రాత్రి వరకు ఎంపీ సీట్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో సిబిఐ కానీ ఇంకోటి ఇంకోటో ఎంపీ సీట్ కోసం జరిగిన హత్య అని చెప్తా ఉన్నారు. ఎంపీ సీట్ గా ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, అంతకుముందు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యక్తిని అదే సిట్టింగ్ లో ఉన్నటువంటి కడప కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జమ్మలముడుకు, మా జమ్మలముడుకు కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాత్రి 10-20 నిమిషాల వరకు మా జమ్మలముడుగులో ఒక మహిళా నేత అల్లె ప్రభావతమ్మ అనే ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటే ఆమెను ఆపడానికి వచ్చిన వ్యక్తి, అంత అదే 14వ తారీఖు ఈవినింగ్ రఘురామ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించమని డోర్ టు డోర్ తిరిగిన వ్యక్తి మీరు మాట్లాడుతూ ఇవన్నీ సాక్ష్యాలను పక్కన పెట్టేసి వీటన్నిటినీ పక్కన పెట్టి ఒక పర్సన్ టార్గెట్ గా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడతారు మా మీద బురద జల్లారు, మేము దానికి ఖచ్చితంగా విషయం చెప్తాను. సిబిఐ మేము ఎక్కడా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. అవినాష్ రెడ్డి గారు చెప్పినా, మేము చెప్పినా, ఎవరు చెప్పినా సిబిఐ దగ్గర ఉండే సాక్ష్యాలలో అవినాష్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన ఏదైతే మీడియా సమావేశం అదే వీడియో రిలీజ్ చేశారో దాంట్లో చెప్పడం జరిగింది. నేను చెప్పేటివి కాదు ఇవన్నీ, సిబిఐ దగ్గర కోర్టుకు ఇచ్చిన దాఖలు చేసినటువంటి. షమీం గారు నాకు పెళ్ళయింది, 2 సార్లు పెళ్ళయింది నాకు. వివేకానంద రెడ్డి గారికి పెళ్లి ఇష్టం, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ సునీతమ్మ గారు కానీ ఇష్టం లేదు, అందుకే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అనే విషయాన్ని మేము చెప్పలేదు. నేను ఎక్కడ కూడా మాకు వాళ్ళు ఆయన ఎవరితో తిరిగినా ఎవరితో ఏం చేసినా అది మేమేమి హననం చేయలేదు. వ్యక్తిత్వాన్ని ఇంకోటి ఇంకొకటో సిబిఐ వారు ఎంక్వైరీ చేసిన విషయాన్నే మేము చెప్పాం. దీన్ని ఎలా చెప్తున్నారంటే మీరు ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ మేమేదో అంటగడుతున్నట్టుగా ఇలా తప్పుడు మాటలు మాట్లాడద్దు. ఏది మీకు కావలసినట్టు మాత్రమే సిబిఐ
సిట్టు విచారణని సిబిఐ విచారణని రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ లేదంటే ఏది క్రెడిబిలిటీ ఏది శానిటీ ఉన్నదని మీరు అనుకుంటున్నారు? మేడం 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 ఒక్క నిమిషం, నా క్రెడిబిలిటీతోనో నా దాంతోనో మీరు క్రెడిబిలిటీ అనుకున్నటువంటి ఇప్పుడు ఏదైతే కృష్ణాంజనేయులు గారు లేకుంటే ఎల్లో మీడియా మాట్లాడుతున్నటువంటి క్రెడిబిలిటీ, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు సిట్ వన్ దర్యాప్తు జరిగింది, సిట్ వన్ దర్యాప్తును బయట పెట్టమని చెప్పండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సిట్ వన్ దర్యాప్తులు ఏం చేశారు, సిట్ టూ దర్యాప్తులు ఏం చేశారో సిబిఐ వాళ్ళనే వాళ్ళ దగ్గర అన్ని తీసుకున్నారా తీసుకోలేదా అది తీసుకొని ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఏదైతే సునీతమ్మ గారు ఒంటరి పోరాటం చేస్తున్నారో న్యాయ పోరాటం చేస్తున్నారో ఆరాటం చేస్తున్నారో ఎందుకు పక్కన పెట్టండి. ఒక్కరినే నేను అడిగేది ఏంటంటే రాష్ట్ర పోలీసు శాఖ దగ్గర ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం, మీ అంత తెలివిగానే మాట్లాడలేకపోతున్నా అన్న 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 మీ అంత తెలివిగానే మాట్లాడలేకపోవచ్చు అధీనంలో ఉంది. సిట్ వన్ సిట్ టూ రెండు కూడా పోలీస్ శాఖ చేసినటువంటి దర్యాప్తు, ఆ రికార్డులన్నీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దగ్గర ఉంటాయి. మీరు ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి వివరాలను ఖచ్చితంగా బయట పెట్టండి. ఎవరొద్దన్నారు అయ్యా? మేము బయట పెట్టాలి అయ్యా? మీకు కృష్ణాంజనేయులు గారు మీ దగ్గర అధికారం కదా అయ్యా, మీరు ఈ రోజున అధికారాన్ని ఉపయోగించి పోలీసు శాఖను ఉపయోగించి సిబిఐ మీద కేసులు పెట్టించారా లేదా? పోలీస్ శాఖ కృష్ణాంజనేయులు గారు అదేవిధంగా సిబిఐ అధికారులు ఇవన్నీ సిబిఐ గారు ప్రతి మాట నేను చెప్పేది కాదు, ఏది కూడా సిబిఐ కోర్టుకు చెప్పినటువంటి విషయాలు చెప్తున్నా, సిబిఐ కోర్టుకు చెప్పినటువంటి విషయాలను చెప్తున్నా అండి. ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ఇప్పుడు ముఖ్యమంత్రి బాబాయి దారుణమైనటువంటి హత్యకు గురైతే ఈ రోజున అసలు తేలకపోతే నీ సమస్య కాదు, అది నా సమస్య కాదు, ఇది రాష్ట్ర ప్రజల సమస్య. ఇంత దారుణమైనటువంటి హత్య కూడా తేల్చలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకేముంటుంది మిగతా వాళ్ళకి? ఏం జరిగింది జరిగింది కాబట్టి మా సంబంధమైన సమస్య ఒక కన్ను ఇంకొక కన్ను కూడా అవసరం లేదు. హనుమంత్ రెడ్డి గారు అదే ఇదే ఇది ఈ మాట మాట్లాడుతున్నారు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీ దగ్గర కాదండి, ప్రశ్నిస్తే ఇవే ఇవే మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి. ప్రెసిడెంట్ అవ్వకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం మేడం, మీరు నేనేం మాట్లాడారు అనేది మీరు మమ్మల్ని వ్యక్తిత్వాన్ని హననం చేసేటప్పుడు మీకు సంబంధం లేని మ్యాటర్ లో కూడా మీరు వ్యక్తిత్వాన్ని హననం చేసేటప్పుడు మీకు తెలియని విషయాలు నిజమేంటో మీకు తెలియదు మాకు తెలియదు ఎవరికి తెలియదు, సిబిఐ కి మాత్రమే తెలుసు, రైట్? ఇంకొకటి సిట్ లో ఏముందో కూడా ఆగండి, మీరు నన్ను అడిగిందే సిట్ లో ఏం జరిగిందో మీకు తెలుసా? మీకు సిట్ విచారణ ఏమైనా బయటికి పెట్టారు ఎవరన్నా అన్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అవినాష్ రెడ్డి గారికి ఎలా తెలిసింది సిట్ విచారణలో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉందన్న విషయం ఎలా తెలిసింది? పాయింట్ టు పాయింట్ మాట్లాడండి, వ్యక్తిత్వ హననం మీరు చేస్తున్నారు, రైట్? ప్లీజ్ క్యారీ ఆన్. ఒక్క నిమిషం, అడిగారు కదా, నేను మొట్టమొదటి నుంచి అడిగితే లెటర్ ఎందుకు దాచిపెట్టవలసి వచ్చింది? పిఏ కృష్ణారెడ్డి గారిని సిబిఐ రామ్ సింగ్ గారు కానీ సునీతమ్మ గారు కానీ ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? కృష్ణారెడ్డి నువ్వు అవినాష్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే రాజశేఖర్ నువ్వు ఇరుక్కుంటావని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? పిఏ కృష్ణారెడ్డి మా మనిషి కాదు కదా, వివేకానంద రెడ్డి గారి మనిషి కదా. ఒక చంపిన వ్యక్తి దస్తగిరి అనే వ్యక్తి, నేనే ముద్దాయిని అని చెప్పిన వ్యక్తి, ఎవరో చెప్పిన అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తున్నారా, ఎవరు అన్నం చేస్తున్నారా అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కృష్ణాంజనేయులు గారు కానీ మీరు కానీ మాట్లాడేటప్పుడు వర్డ్స్ చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎప్పుడు కూడా దస్తగిరి ఐసే అంటే మీరు అడ్డం అలా మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలని సిబిఐ చెప్పినటువంటి మాట్లాడుకుంటే నన్ను మన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నేను చెప్పిన విషయాలు గుర్తు చల్లినప్పుడు మేము చేసుకోవాలా లేదా? చేయాలి. దస్తగిరి హనుమంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా ఆ ప్లేస్ లో ఎవరున్నా
నిజంగా తప్పు చేయకపోతే డెఫినెట్గా ఒళ్ళు మండుతుంది, కెరియరు, ఫ్యామిలీ మొత్తం, అది రాష్ట్ర భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు, ముఖ్యమంత్రి గారి సీటు, ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు మంచి మంచి క్వశ్చన్ వేశారు మేడం, మీరు మంచి క్వశ్చన్ వేశారు. దీనికి ముఖ్యమంత్రి సీటుకు ఎవరికి అవసరం ఉంది, ఈ కేసును ఏ విధంగా ఎవరు వాడుకుంటున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 3 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ రోజు ఎవరెవరిని ఏ విధంగా ప్రభావితం చేశారు, ఏ విధంగా ఏం చేశారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. ఆ రోజు ఎవరిని తీసుకొని పోయి కొట్టారు, ఎంత కొట్టారు, ఏం అనే విషయాలు సాక్షులు చెప్పిన విషయాలన్నీ సాక్షులు చెప్పిందా? సాక్షులు కాదు మేడం, సిబిఐ దగ్గరనే ఉంది మేడం. ఏదైతే పిఏ కృష్ణారెడ్డి గారు ఎవరైతే మొట్టమొదట చూసిన వ్యక్తి, 5 గంటల 30 నిమిషాలకు చూసిన వ్యక్తి, 6 గంటల 30 నిమిషాలు అవినాష్ రెడ్డి గారు చెప్పేంత వరకు గంట సేపు, గంటన్నర సేపు, లేకుంటే అవినాష్ రెడ్డి గారు పోలీసులకు ఫోన్ చేసేంత వరకు ఎందుకు ఫోన్ చేయలేదని, మీరెందుకు సునీతమ్మ గారిని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ శివప్రకాశ్ రెడ్డి గారిని ఎందుకు అడగలేదని మీరు మీరు ప్రశ్నిస్తే, మీరు ప్రశ్నించకుండా జర్నలిస్ట్ గా ఆయనకు ఒక అవగాహన ఉంటుంది, బట్ టీడీపీ నాయకులు జాయిన్ అవ్వలేదు కాబట్టి ఏదైతే దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడో కూడా నేను ఎవరో ఎరగంగి రెడ్డి చెప్పిన మాటను మాత్రమే చెప్పాడు. ఈ విషయాన్ని ఎక్కడా కూడా నిలబడే పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ లోనే నేను ఒక రౌండ్ సీల్ వేసిన, రబ్బర్ స్టాంప్ సీల్ వేసిన పేపర్ల కోసం నేను గంగిరెడ్డి వెతికాము, ఏంటి కూడా వెతుకుతున్నాడు అని అంటే, అంటే నేను చెయ్యి మీద నరికాను, నరికిన తర్వాత ఆ స్టాంప్ పేపర్లు దొరికిన తర్వాత మేము చంపాము. సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఏదైతే మర్మాంగాల మీద కొట్టినాడని దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉంది, మేము చెప్పలేదు ఇవన్నీ. ఆ స్టాంప్ పేపర్ బయట పెడితే తెలుస్తుంది కదా అని అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కృష్ణాన్యాయులు గారు ఒక రిపోర్టర్, ఆ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ అన్నింటి చెప్పండి. నేను ఏమంటున్నా అంటే చదవండి, అన్నిటినీ మాట్లాడలేదు. ఒక సెకండ్, ప్రజలు అదే వివరాలు ప్రజలు చూస్తున్నారు. కృష్ణారెడ్డి హనుమంత్ రెడ్డి గారు మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నలకే సిబిఐ ఏదైతే కోర్టుకు సమర్పించినటువంటి డాక్యుమెంట్ ప్రకారంగా నేను చెప్తున్నాను. మీరు మారిన తర్వాత చెప్పినటువంటి విషయాల మీద మాత్రమే సిబిఐ దర్యాప్తు చేస్తుందని హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు, నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా తండ్రిని చంపిన తండ్రిని చంపిన దస్తగిరికి 40 కోట్ల రూపాయల్లో ఎందుకు ఇంపీడ్ కాలేదో చెప్పండి. ఇస్తామన్నటువంటి విషయము దాంట్లో 1 కోటి రూపాయలు ఆల్రెడీ దస్తగిరి ఇచ్చినటువంటి విషయం.